రాష్ట్రంలో ప్రభుత్వ విద్య బలోపేతం చేసి మెగా డిఎస్సి నిర్వహించి ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల ఫీజుల నిలువు దోపిడీ నియంత్రించాలంటూ అఖిల భారత విద్యా పరిషత్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. పాఠశాల బంద్ చేశారు. ఏబీవీపీ మండల కన్వీనర్ విజయ భాస్కర్ నాయుడు టౌన్ ప్రెసిడెంట్ వెంకటేష్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఏబీవీపీ జిల్లా కన్వీనర్ మారుతి మాట్లాడుతూ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు పాఠశాలల బంద్ చేశామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు కాస్మోటిక్ ఛార్జీలు విడుదల చేయాలన్నారు. ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్ అధిక ఫీజులు నియంత్రించాలని, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ కార్యదర్శులు సుజేంద్ర, వినోద్, వెంకటేష్, రామకృష్ణ, చిన్ని, వీరేష్, ఏబీవీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఏబీవీపీలో బంద్ చేయడం జరిగింది. ఈ యొక్క బంద్ ముఖ్య ఉద్దేశం ఏమంటే మన రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్పొరేట్ మరియు ప్రైవేట్ పాఠశాలలకు తప్పుగా వ్యవహరిస్తూ ఈరోజు వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తున్న ఈ ప్రభుత్వం చూసి చూడనట్లు వ్యవహరిస్తుంది. టీఎఫ్ఆర్సీ కంపెనీని పటిష్టం చేయకుండా ముందుకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుంది. అలాగే టీఎస్సీ ద్వారా 30,000 పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో వసతి గృహాల్లో కూడా సరైన హెచ్ఓడీలు నియమించకుండా కేవలం నామకేవాసిగా చిన్న చిన్న పనులు చేసుకుంటూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను దూరం చేసే పెరిగిన ధరలకు అనుగుణంగా కాస్మెటిక్స్ మరియు ఫిట్నెస్ ఛార్జీలు పెంచాలని, అలాగే విద్యార్థులకు నాణ్యమైన భోజన వసతి కల్పించాలని, సొంత భవనాలు నిర్మించి విద్యార్థులందరూ కూడా సన్న బియ్యం పంపిణీ చేయాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. అలాగే ఇటీవల జరిగిన పరిధిలో చాలా ఇస్తున్న గలకు చాలా పాఠశాలలో కూడా సరైన టీచర్లు లేరు. కాబట్టి వారు కూడా సరైన టీచర్లు డిమాండ్ చేస్తుంది. లేని పక్షంలో ప్రభుత్వం సరైన రీతిలో స్పందించుకుంటే రాబోయే రోజుల్లో ఏబీవీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడుతుందని హెచ్చరిస్తున్నాము. మారుతి ఏబీవీపీ జిల్లా కన్వీనర్ కర్నూలు.